లైగర్ హిట్ అయ్యి ఉంటే దేవరకొండ మరో లెవెల్లో ఉండేవాడు. ఈ పాటికి బాలీవుడ్ మూవీస్ చేస్తూ బిజీ బిజీగా కనిపించేవాడు. కానీ అలా జరగలేదు. అప్పుడు కొన్ని మిస్టేక్స్ జరిగాయి. ఇప్పుడు వాటిని సరిదిద్దుకుని మరోసారి బాలీవుడ్ లోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాడు విజయ్ దేవరకొండ. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన లైగర్ బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మాడు దేవరకొండ. సీన్ కట్ చేస్తే సీన్ రివర్స్ అయ్యింది, లైగర్ డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత టాలీవుడ్ కు తిరిగొచ్చాడు విజయ్ దేవరకొండ. రీసెంట్ గా ఖుషి రిలీజ్ చేశాడు. సంక్రాంతికి మరో మూవీని విడుదల చేస్తానంటున్నాడు. ఆ తర్వాత జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఉంది. ఆ తరువాత కూడా వరుసగా తెలుగు దర్శకులతోనే సినిమాలు కమిట్ అయ్యాడు. అయితే ఇప్పుడు బాలీవుడ్ నుంచి విజయ్ దేవరకొండకు పిలుపు వచ్చింది. లైగర్ మూవీని బాలీవుడ్ లో నిర్మించిన కరణ్ జోహార్ రౌడీని మరో మూవీతో బాలీవుడ్ కు రీఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాడట. ఈసారి డైరెక్ట్ గా హిందీ మూవీతోనే విజయ్ దేవరకొండను బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర చేస్తాడట. ఈ మూవీలో హీరోయిన్ గా ఆలియా భట్ ను అనుకుంటున్నారట.